హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ భావన తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అన్నమాట. ఈ వీడియో మా అమ్మ తీసింది, అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అమ్మ తీసింది, కాకపోతే నేను ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మేము హెల్దీ వేలో బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాము. దీనికి మేము ఒక 5 పచ్చిమిరపకాయలు, 3 క్యారెట్లు, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు 3 అండ్ టమాటో మీకు ఇష్టమైతే వేసుకోండి. కాకపోతే టమాటో యూజ్ చేయడం వల్ల మనకి ఉప్మా అనేది కొంచెం కలర్ఫుల్గా వస్తుంది, అది బాంబే రవ్వ ఉప్మా లాగా తెలియదు అన్నమాట మనకి. సో మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ పాలు వస్తాయి, పాలు కాగబెట్టుకుంటుంది అమ్మ అండ్ ఇటు సైడు టీ పెడుతుంది. అండ్ ఇప్పుడైతే క్యారెట్స్ తురుముతుంది మనకి, ఇది తురుముకొని వేసుకోవాలన్నమాట ఉప్మాలో. అలా అని ముక్కల్లా కట్ చేస్తే చిన్న చిన్నగా మంచిగా ఉండదు, కొంచెం అంటే దాంట్లో కలిసిపోదన్నమాట ముక్కలుగా కట్ చేస్తే. మీకు ఇలా తురుముకునే ఓపిక లేకపోతే కట్ చేసేసుకోవచ్చు. మేమైతే అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టుకున్నాము చూడండి. అండ్ ఇది చాలా హెల్దీగా ఉంటుంది, ఎందుకంటే మనం దీంట్లో క్యారెట్ వేస్తున్నాం కాబట్టి. మేమైతే ఉప్మా ఎప్పుడూ క్యారెట్ వేసే చేసుకుంటాము, అంత తెల్ల తెల్లగా ఉంటే మాకు నచ్చదు. సో మేము ఇలానే చేసుకుంటాము. మీకు నచ్చితే మీరు కూడా క్యారెట్ వేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇక్కడైతే ఇక్కడ గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాము అండ్ దాంట్లో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము. ఫస్ట్ అంటే తాలింపు పెట్టుకోవాలన్నమాట. మేము ఎలా చేస్తామంటే పక్కన వాటర్ కాగబెట్టుకుంటాము, అంటే ఎసరుతో ఉడకకుండా నార్మల్గా పక్కన హీట్ చేస్తాము. వాటర్ హీట్ చేసి తాలింపు మొత్తం అయిపోయిన తర్వాత పోస్తాము, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాము. మనకేంటంటే క్విక్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మేము పచ్చిమిర్చి వేగింది కాబట్టి ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ కూడా మంచిగా వేయించుకోవాలి కలర్ వచ్చేలాగా. సో మా అమ్మకు కూడా ఇంట్రెస్ట్ అన్నమాట వీడియోస్ తీయడం, దట్స్ వై అమ్మనే మార్నింగ్ లేచి నా ఫోన్ తీసుకొని తీసిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకోవాలి, మీకు తెలిసే ఉంటుంది ఎంత వేసుకోవాలో. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ వీడియో తీసే వాళ్ళు ఉంటే ఈజీగా చేయొచ్చు, కానీ మన వారికి మనము తీసుకొని ఎడిట్ చేసుకోవాలంటే చాలా కష్టం. అసలుకి మేము వీడియోస్ ఎడిట్ చేస్తాం కదా, మాకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. అవసరం లేని పార్ట్ కట్ చేసి అవసరం ఉన్నది పెట్టి ఏది అంత ఈజీ కాదు, అన్నిటికీ కష్టపడాలి. సో ఇక్కడ మేమైతే ఈ ఇంత గ్లాస్లో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాము. తీసుకొని ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంటుందన్నమాట చూడండి. అండ్ నెక్స్ట్ అయితే మేము కొత్తిమీర వేసేసుకున్నాము దీంట్లో, మనకి ఎంత కావాలో తెలుస్తుంది కదా, అంత వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్యారెట్ అన్నమాట. క్యారెట్ మగ్గితే ఎంతో కాదండి, అది కొంచెమే అవుతుంది. సో మనకి క్యారెట్ ఎంత వేసుకున్నా ఏం కాదు, హెల్దీ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అయ్యాయి. అండ్ క్యారెట్ మగ్గే వరకు ఉంచుకోవాలి మనం పొయ్యి మీద. చూసారు కదా క్యారెట్ అయితే మగ్గిపోయింది, అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట మనకి. నెక్స్ట్ మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అంటే ఉప్మాలో అల్లం లేకపోతే బాగోదు, సో అల్లం వేసుకుంటే బాగుంటుంది.
అండ్ ఇక్కడ క్యారెట్ మగ్గిన తర్వాత మనము టమాటోస్ వేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ టమాటోస్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉప్పు వేసుకోవాలి సరిపోయినంత. మేమైతే 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాము ఉప్పు. మేమైతే కల్లులుప్పు వాడతాము, ఎందుకంటే అది మనకి బెస్ట్ అన్నమాట. మనకి థైరాయిడ్ అది రాకుండా ఉంటుంది కల్లులుప్పు యూజ్ చేయడం వల్ల. అండ్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిస్తే అది మగ్గిపోతుంది టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి మనము గ్లాస్లో బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అది దీంట్లో వేసేయాలి. మనం తాలింపు వేసుకున్న దాంట్లో వేసుకొని ఇది కూడా కొంచెం సేపు కలుపుకోవాలన్నమాట వీటితో పాటు. దీనివల్ల ఒక యూజ్ ఉంది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మనం మొత్తం కలుపుకున్నాం కదా రవ్వ వేసిన తర్వాత, ఇది మనం ఇన్స్టాంట్ ఉప్మా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిఫిన్ ఎంతమంది తింటున్నారో చూసుకొని అంతవరకు ఉంచి, కొంచెం లేట్గా టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం ఈ రవ్వని కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి సరిపోయే అంత తీసి పక్కన పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రవ్వలో కొంచెం వాటర్ యాడ్ చేసి, సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని వేడివేడిగా ఉప్మా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది మనకి ఇన్స్టాంట్ ఇడ్లీ రవ్వలాగా ఉపయోగపడుతుంది తీసి పెట్టుకున్నప్పుడు. కాకపోతే మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడం మంచిది, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైంలోపు తింటే బాగుంటుంది. ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా, సో ఇక్కడ 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాం మేము. దానికి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాము, ఎందుకంటే మాకు ఉప్మా అనేది లూజ్గా ఉంటే ఇష్టము, అంత టైట్గా ఉంటే మాకు అంత మంచిగా అనిపించదు అన్నమాట. సో ఈ కాగిన వాటర్ని ఉప్మాలో పోసేస్తున్నాము. ఇలా ఇంత హాట్ వాటర్ పోయడం వల్ల మనకి వెంటనే అయిపోతుంది అన్నమాట ఈజీగా, టైం కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే వాటర్ సపరేట్గా బాయిల్ చేసుకున్నాం కాబట్టి. అండ్ వాటర్ ఇందులో వేసేసి కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా. మీరైతే మాకింత లూజ్గా వద్దు మాకు నచ్చదు అని అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవచ్చు. ఈ ఉప్మా అయితే ఎక్కడ కూడా మీకు బొంబాయి రవ్వ ఉప్మా అని కూడా తెలియదు, అసలు మొత్తం ఎర్ర రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ, దానిలాగానే అనిపిస్తుంది అంటే చూడ్డానికి. అండ్ తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం దీంట్లో క్యారెట్ టమాటా వేసాం కాబట్టి. ఇక్కడ ఉప్మా చేయడం అయిపోయిందన్నమాట, సో ఆఫ్ చేసేస్తున్నాం. ఇంకా అండ్ ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
అండ్ ఈ ఉప్మా మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి ఉప్మా, ఉప్మాలో నెయ్యి బావు బాగుంది అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. ఇక్కడైతే మేము మా డాడీకి పెట్టాము తినమని, టేస్ట్ అయితే బాగుందని అన్నారు. మా డాడీ రోజు తినే ఉప్మా ఇదే, డైలీ మేము ఇలానే చేస్తాము, కాకపోతే వీడియో తీస్తున్నాం కదా సో ఏం ఉప్మా అని అడుగుతున్నాడు. అయితే నేను చెప్పాను కదా బొంబాయి రవ్వ ఉప్మానే అని చెప్పాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.